బెంగళూరు డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టుగా హేమ పోలీసులకు ఒక లేఖ రాశారు. దీంతో విచారణకు హాజరవ్వడానికి తనకు సమయం ఇవ్వాలని కూడా కోరారు హేమ. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో హేమకు మరో నోటీస్ సర్వ్ చేసే ఆలోచనలో పోలీసులున్నారు. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, హేమ మరి ఈసారి విచారణకు హాజరు కాలేదు, మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చే ఆలోచనలో పోలీసులున్నారా? యా, ఖచ్చితంగా నెక్స్ట్ డేట్ని ఎప్పుడు ఇస్తారనేటువంటిది సాయంత్రం తెలియనుంది. ఎందుకంటే సాయంత్రం మరో నోటీస్ని హేమకి బెంగళూరు సీసీబీ పోలీసులు జారీ చేయనున్నారు. ఆల్రెడీ ఈరోజు రావాల్సిందిగా చాలామందికి కూడా సీసీబీ నోటీసులు ఇచ్చింది. అందులో చాలామందికి ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చింది. దాంట్లో హేమ కూడా ఉంది. హేమతో పాటు మొత్తం హైదరాబాద్కు చెందినటువంటి 8 మందికి కూడా సీసీబీ నోటీసులు ఇచ్చింది, పాజిటివ్ వచ్చేటువంటి వాళ్ళందరూ. సో ఇప్పుడు హేమ కాసేపు క్రితమే బెంగళూరు సీసీబీ ఆఫీసర్, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడో ఆ ఆఫీసర్కి వాట్సాప్ ద్వారా ఒక లెటర్ని పంపింది. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను, ఈరోజు పోలీసుల ఎదుట విచారణకి హాజరు కాలేకపోతున్నానంటూ కూడా ఆమె లెటర్ ఇచ్చింది. సో ఆ లెటర్ని పోలీసులు ఎక్కడ కూడా కన్సిడర్ చేయనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మరొక నోటీస్ని ఇమీడియట్లీ సాయంత్రమే ఆమెకు పంపించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సెకండ్ నోటీస్ని కూడా హేమకి పోలీసులు ఇవ్వనున్నారు. ఒకవేళ సెకండ్ నోటీస్ని కూడా అవాయిడ్ చేస్తే మరొక నోటీస్ కూడా ఆమెకి ఇస్తారు. సో 3 నోటీసెస్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఆ 3 నోటీసుల తర్వాత కూడా పోలీసుల విచారణను ఇగ్నోర్ చేసి, పోలీసుల విచారణను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు లీగల్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసుల నోటీస్ పైన తాను కూడా లీగల్గా వెళ్తానని 2 రోజుల క్రితమే హేమ ఒక ఫోన్ కాన్వర్సేషన్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాము. కానీ తను ఇప్పటి వరకు కూడా అటు ఇక్కడ తెలంగాణ హైకోర్టును కానీ కర్ణాటక హైకోర్టును కానీ ఎక్కడ కూడా ఆశ్రయించలేదు. ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కి రిప్లై మాత్రమే ఇచ్చింది. తనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తదుపరి మళ్ళీ అటెండ్ అయ్యేందుకు కొంత సమయం కావాలని కోరింది. అయితే పోలీసులు మాత్రం దాన్ని కన్సిడర్ చేయలేదు. సెకండ్ నోటీస్ తర్వాత కూడా ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాల్సింది. థ్యాంక్ యూ ప్రణీతా.